హరి గోవింద 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 గోవింద. ప్రతి బ్రహ్మకల్పంలో ఆ బ్రహ్మగారి జీవితంలో ఆ బ్రహ్మగారి ఆ 100 సంవత్సరాల జీవితంలో ఆ బ్రహ్మకల్పంలో సాధన చేసి అపరోక్షం పొంది చేసిన జీవులకి వాళ్ళ ప్రారంభం అంతా పూర్తిగా అనుభవించేసి ఆఖరి జన్మ అంటే పెనల్టిమేట్ లైఫ్ అంటే ఆ జన్మ అనుభవించేస్తే ఇంకా నీకు ఇంకా కొత్త జన్మ లేదు అనే పరిస్థితికి వచ్చినప్పుడు నిన్ను తీసుకెళ్ళి నీకు మోక్షంలో అయితే ఎటువంటి సానుకూలం ఉన్న ప్రదేశం అటువంటి లోకంలో నిన్ను కూర్చోబెట్టి బ్రహ్మకల్పం పూర్తయ్యే వరకు నీ చేత అక్కడ సాధన చేయిస్తూ మోక్ష సదృశమైన ఆనందాన్ని నీకు ఇస్తూ నీ సాధన పూర్తి చేస్తాను. ఒకసారి బ్రహ్మకల్పం పూర్తయితే అంటే బ్రహ్మకల్పం పూర్తి అవడం అంటే అది మనం చెప్పుకుంటే లక్షల సంవత్సరాలు. ఇప్పుడు బ్రహ్మగారికి 100 సంవత్సరాల్లో ఇప్పుడు 51వ సంవత్సరంలో మనం ఉన్నాం. ఆయన ఇంకా 49 సంవత్సరాలు పూర్తయితే ఇవాళ నీకు అపరోక్ష జ్ఞానం అయినా నువ్వు నీ ప్రారంధాన్ని పూర్తి చేసుకొని కూర్చున్నా నువ్వు ఆఖరి జన్మ బ్రహ్మగారి పూర్తిగా బ్రహ్మకల్పం పూర్తయ్యే వరకు నువ్వు అక్కడ ఉండి సాధన. కానీ అడ్వాంటేజ్ ఏంటంటే నీకు ఆ సాధన చేసేప్పుడు ఇంక వేరే నీకు దుఃఖాలతో పనిలేదు. దాదాపు మోక్షంలో ఉండి మోక్షంలో అనుభవించే సుఖం లాంటిదే ముందు ఇప్పటి నుంచే నువ్వు అనుభవిస్తూ చివరిదాకా ఉండి ఆ బ్రహ్మకల్పాంతంలో బ్రహ్మగారితో పాటు నిన్ను కూడా జీవిగా నిన్ను తీసుకెళ్తే నీకు ఒక లింగదేహం అనేది ఒకటి ఉంటుంది. నీకు ఆ లింగదేహం ఉన్నంత వరకు నీకు కర్మ ఈ సుఖం దుఃఖం ఇవన్నీ ఉంటాయి. ఒకసారి లింగదేహం పోతే తప్పితే అది భంగం అయితే తప్పితే నీ స్వస్వరూప ఆనంద అనుభూతి అన్నాడు శాస్త్రం. అంటే నువ్వు చిన్మయ రూపివి, నీది ఆనంద స్వరూపం. నీ స్వరూపం ఆనందం అనుభవించాలి అంటే ఆవరణం కప్పుంది, ఆ ఆవరణం చిట్లిపోవాలి. ఎట్టా చిట్లిపోతుందంటే ఈ సంచిత పోయి నీ ఆగామి పోయి ప్రారంభం పూర్తి చేసుకొని బ్రహ్మకల్పం చివరి వరకు కనుక నువ్వు ఉండి ఆ బ్రహ్మకల్పం చివరి బ్రహ్మకల్పంలో నిన్ను బ్రహ్మగారు తీసుకొని విరజానది దాటిస్తున్నప్పుడు విరజానదిలో పోతే నరసింహ రూపి పరమాత్ముడు వచ్చి గదాప్రహారంతో నీ లింగదేహాన్ని భంగం చేస్తాడ. ఆ లింగదేహం విరజానదిలో వదిలేస్తే నీకు నీ స్వస్వరూప ఆనంద అనుభూతి, నీ జన్మయ రూపం. ఇంకా మళ్ళీ లింగదేహం కలిగితే ఇంక నీకు జన్మ లేదు, నీ ఆనందం నీ తన్మయత్వం నీకు కావాల్సింది. కావలసిన ఏ సుఖం కావంటే ఆ సుఖం అది నీ యోగ్యతను బట్టి నువ్వు చేసిన సాధన బట్టి దాన్ని బట్టి అక్కడ నీకు రకరకాల మోక్షాలు చెప్పారు కదా, సారూప్యం సాలోక్యం సామీప్యం ఈ రకంగా నీ యోగ్యతను బట్టి నీ ఆనంద అనుభూతి జరుగుతుంది. ఇది అందుకని భగవద్ అనుగ్రహం మనకి ఎందుకు కావాలి? ఇప్పుడు అర్థమైంది కదా, భగవద్ అనుగ్రహం లేకుండా కర్మని దాటలేము, దేహాన్ని దాటలేము. దేహం పోతే కానీ మనకి దుఃఖం లేని సుఖం రాదు. దుఃఖం లేని సుఖమే శాశ్వతమైన సుఖమే మోక్షం. ఆ మోక్షం కావాలంటే భగవద్ అనుగ్రహం లేకుండా మోక్షమే లేదు అన్నది శాస్త్రం. ఇదే బ్రహ్మసూత్రాలు సారాంశం. ఇది మనకు అర్థమై ఇది కనుక ఉంటే ఇంకా అక్కడి నుంచి మనకు ఈట సుఖ దుఃఖాల్లోనే ఉండాలా, దుఃఖం అనుభవిస్తూనే ఉండాలా, ఈ రకంగా ఈ నికృష్ట బతుకు పడుతూనే ఉండాలా, ఈ క్రిమికీటకాదుల్లాగా బతుకుతూ ఏదో జన్మ వచ్చినప్పుడు చేసుకుపోవాలా, వీలైనంత త్వరగా ఈ కల్పంలోనే మనం సాధన పూర్తి చేసుకొని వీలైనంత వరకు పుణ్యం సంపాదించుకొని ఆ పుణ్యాన్ని భగవద్కి అర్పణిస్తూ భగవద్ అనుగ్రహం కోసం ప్రయత్నం చేసి మనకు కనుక అపరోక్షం కోసం కనుక మనం ప్రయత్నం చేసినట్టయితే అసలు మోక్షం దాకా ఉండాల్సిన పని లేకుండా మనం చివరి ఈ ప్రారంభంలో చివరి జీవితం ఆ పరిస్థితి కనుక మనం తీసుకురాగలిగితే మనకు మోక్షం ఇప్పుడే వచ్చినట్టు తెలిసి వస్తుంది. ఇది అందుకనే పాపం ఉన్నంతవరకు దుఃఖం, పుణ్యం ఉన్నంతవరకు సుఖం. ఇది పాప పుణ్యాల పరిస్థితి మనకి భగవంతునికి ఉన్నట్టుంది, మనకి ఈ నేచర్కి ఉన్నది. ఇది నేర్చుకోవాల్సిందంటే ఇది కొన్ని ఫండమెంటల్స్ చిన్న చిన్నవి ఏ అయ్యా అంటే జడం వేరు, భగవంతుడు వేరు, జీవి వేరు. ఈ జీవిలో కూడా అందరు జీవులు సమానం అనేవాళ్ళు ఉంటారు, జీవులందరూ భగవంతుడు అనేవాళ్ళు ఉంటారు. జీవులందరూ భగవంతుడే అయితే భగవంతుడికి మళ్ళీ ఈ కష్టాలు వచ్చేటువంటి పరిస్థితి ఏమిటండి, నీకు ఈ అజ్ఞానం వచ్చే పరిస్థితి ఏమిటండి, నువ్వు అజ్ఞానంలో ఉండి నేనే భగవంతుడిని అజ్ఞానంలో ఉన్నాను నా అజ్ఞానం పోగొట్టుకోవాలి, ఇవన్నీ మనం ఆలోచిస్తే మనకు కొంచెం భయం వేసేటువంటి పరిస్థితి.
మళ్ళీ నువ్వు భగవంతుడివి, నీకు అజ్ఞానం ఉంది, నువ్వు మళ్ళీ భగవంతుడిని ప్రార్థిస్తున్నావు అజ్ఞానం పోగొట్టమని, ఇది కొంత అందుకని అయ్యా నువ్వు వేరు నేను వేరు, నువ్వు భగవంతుడివి నేను భక్తుడిని, నువ్వు నాకు యజమానివి నేను నీకు దాసుడిని, సగన అన్నంతవరకు మనకేమీ ఇబ్బంది లేదు, నీ అనుగ్రహం నాకు కావాలి, నీ శరణ నేను కోరుతున్నాను, నీ భక్తి నేను చేస్తున్నాను, నీ యందు నాకు అనురక్తి పెంచు, నీ జ్ఞానం నాకు ఇవ్వు, నా కష్టాలు తీర్చి నా సంచిత ఆగామి కర్మలు నాకు పోగొట్టి నాకు శాశ్వతమైన దుఃఖమేలేని సుఖాన్ని ఇవ్వమని ఆయన్ని ప్రార్థిస్తూ నువ్వే నేను కాబట్టి ఇది చేయమని అంటే అయ్యేటువంటి పరిస్థితి అది. కొంచెం అందరూ జాగ్రత్తగా ఆలోచించాల్సిన పరిస్థితి. అంటే నువ్వు చిన్మయం కావచ్చు, ఆయన చిన్మయం కావచ్చు, అన్నంత మాత్రాన నువ్వు ఆయన కాదు, అదొకటి. లేదండి ఆయన్ని చేరుతారు, ఆయన్ని చేరుతాడు అని చెప్పేవాళ్ళు రెండు రకాలు, ఆయనే అవుతావా, ఆయన ఇంటికి వెళ్తావా. ఆయన ఇంటికి వెళ్తే ఆయన్ని చేరినట్టే, అది అర్థం చేసుకోవాలి. నువ్వు ఆయన కావు, ఆయన ఇంటికి వెళ్తున్నావు. ఎందుకంటే మీకు భాగవతం అవన్నీ చెప్పేప్పుడు రకరకాలుగా నువ్వు మోక్షానికి వెళ్ళినప్పుడు నీకు సారూప్య మోక్షం, నీకు సాలోక్య మోక్షం, నీకు సామీప్య మోక్షం, ఇవన్నీ రకరకాల మోక్షాలు చెప్పినప్పుడు నువ్వే భగవంతుడివై భగవంతుడిలో నువ్వు లీనమైపోతే అది సారూప్యమా సాలోక్యమా సామీప్యమా ఏమేమో ఇవన్నీ మనం అన్నీ తెలిసిన తర్వాత. అందుకని మనకి మన లెవెల్లో మనం అర్థం చేసుకుని తర్వాత అయిన తర్వాత ఆ లెవెల్కి వెళ్ళిన తర్వాత ఏమవుతుందో అది వేరే విషయం. శాస్త్రం దగ్గర మనం తగాదాలు పడాల్సిన అవసరం లేదు. మనకి ఇప్పుడు కావాల్సిందల్లా ఆయన అనుగ్రహం కావాలి. నువ్వే నేను, నీ శక్తులన్నీ నాకున్నాయి, నా శక్తులు పోగొట్టుకున్నాను, నీ నా శక్తి ఇవ్వమని అడిగితే ఎవరైనా శక్తులు ఇస్తారా? అందుకని అయ్యా నువ్వు నాకు గురువు, నువ్వే దైవం, నువ్వే త్వమేవ బంధు, త్వమేవ అన్ని, నువ్వు నాకు ఇతరులతో సంబంధం లేదు, నీకు నాకే సంబంధం, నీ వల్లనే నాకు విముక్తి, కాబట్టి నీకు శరణాగతిని అవుతున్నాను, నీకు భక్తి చేస్తున్నాను, నన్ను అనుగ్రహించి నన్ను ఈ పాపపుణ్యాల నుంచి, ఈ సుఖదుఖాల నుంచి, ఈ జన్మ బంధాల నుంచి నన్ను బయటపడేవని మనం ప్రార్థించుకోవటం అదే. అది ఇది పాపాలున్నంత వరకు మనకి ఇట్టా చేసుకోవాలన్న బుద్ధి రాదు. అక్కడ మనం స్కందుడి విషయం నుంచి మనం ఈ తత్వ విచారంలోకి వచ్చాం. గోవింద 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 హరి గోవింద 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 గోవింద.